ప్రస్తుత ప్రభుత్వం వివిధ వర్గాలపై మరియు జర్నలిస్టులపై అనైతికంగా చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజక ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉండే అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపై చేస్తున్న దాడులు ఆపాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రమిచ్చారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సీ ఎస్టీపై జరుగుతున్న దాడులను ఖండించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి గురిచేస్తుందని సహజ వనరులను అమ్ముకుంటున్నారని ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి ఒక విలేకరిపై రాజకీయ కక్ష సాధింపు చేపడుతున్నారని ప్రస్తుత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు వర్గాలు జరుగుతున్న అన్యాయాన్ని కలం ద్వారా పత్రికల ద్వారా చైతన్య వందలు చేసి ఎన్నో రకాలుగా మరి సామాజిక సేవ చేస్తూ అందరినీ గౌరవపరుస్తూ గౌరవమైన వృత్తిలో పనిచేస్తున్నటువంటి దళితుడైనటువంటి శంకర్ నాయక్ గారు గారి పైన జరిగినటువంటి సంఘటన చాలా బాధ వేసింది మేము కూడా దళితులుగా చదువుకున్నాం మేము కూడా రాజకీయాల్లో పనిచేస్తున్నాం మరి దాదాపుగా శంకర్ నాయక్ దాదాపు విద్యార్థి దర్శనం కూడా నాకు జానా పరిచయం నాకు జూనియర్గా పనిచేశారు మరి శంకర్ నాయక్ గారి పైన జరిగినటువంటి సంఘటన చాలా బాధ వేసింది ఎందుకంటే గత వారంలో మరి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన శంకర్నాయక్ గారు వృత్తి ధర్మంగా ఆంధ్రజ్యోతిలో రాయడం ఒక వ్యాసం రాయడం వల్ల దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది పెద్దలు అధికారులని అడ్డబెట్టుకొని అతను కంపౌండ్లో ఒక మూల్లో ఎక్కడో కర్ణాటకలో ఎలంకలో బెంగళూరులో ఉన్నటువంటి ఒక కర్ణాటక మద్యాన్ని తీసుకుని వచ్చి అతను మూల్లో వదిలేసి వెంట వెంటనే సినిమాలో జరిగిన విధంగా మరి పది గంటలకు పదకొండు గంటలకు రావాల్సినటువంటి సిఐని ఎక్సైజ్ సిఐ గారు ఐదు గంటలకే రావడము అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు కొంతమంది రావడము మరి వైఎస్ఆర్ అందరూ పోయే వెంట వెంటనే ఆయన ఇంటికి నోటీస్ తగిలియడము మన ఆయన భార్యపై ఆయన భార్య ఒంటరిగా ఉన్న కూడా ఆమెను భయప్రంతులు చేసి వాళ్ళ ఇంటిని చోదా చేసి అతని కుటుంబాన్ని మానక చోభ కలిగించి పత్రికా రంగానికి మచ్చ తెచ్చినటువంటి సంఘటన చాలా బాధేసింది ఏంటి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే ఏం చేస్తుందని చెప్పి ఆలోచింపజేసే విధానం స్టార్ట్ అయిందని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ గౌరవంగా బతికే వాళ్ళ ఇళ్లలో నిన్న ఆంధ్రజ్యోతి విలేకర శంకర్ నాయక్ గారు ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి అక్కడ పనిచేస్తున్న అక్కడ ఏ ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ గారు ఉన్నటువంటి ఇంట్లో మద్యం బాటిల్ కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి మద్యం బాటిల్ పెట్టి ఎక్సైజ్ పోలీసులు తెల్లవారుజాం కాడ ఐదున్నర గంటలకే వెళ్ళి హడావుడిగా దొంగల కంటే హీనంగా అక్కడ ట్రీట్ చేసి ఇంట్లో ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి హ్యాండ్ ఓవర్ చేసుకొని కేసు పెట్టే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కలుపుకొని కళ్యాణ దర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు మేము ఖండించేది తప్పు పసల పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు ఇది తప్పుడు కేసు అని చెప్పి అని చెప్పి మేమంతా ఎక్సైజ్ వాళ్ళందరూ నిలదీస్తే మాకు ప్రెజర్స్ ఉన్నాయన్నారు ప్రెజర్స్ ఎందుకోసం ఉన్నాయి ఇక్కడ ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రెజర్స్ చేస్తున్నారు ఎందుకు ప్రెజర్స్ చేస్తున్నారు మీకు ఓట్లేసింది అభివృద్ధి చేయడానికే ఆ గౌరవమైనటువంటి వాళ్ళని అవమర్యాద పరచడానికి నీకు ఓట్లేశారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున సూటిగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది